హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్, ఇన్స్టెంట్గా పిల్లల కోసం అప్పటికప్పుడు 5 మినిట్స్లో చైనా గ్రాస్తో జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఒక చిన్న గ్లాస్తో హాట్ వాటర్ తీసుకోవాలండి. ఇవి మరీ హాట్గా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చైనా గ్రాస్ చూపిస్తున్నాను చూడండి, దీన్ని ఆల్రెడీ వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేసి నెక్స్ట్ ఈ హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో మనం చైనా గ్రాస్ని నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసేసుకొని అది మొత్తం హీట్ అయ్యే వరకు ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఆ గ్రాస్ మొత్తం కూడా దీంతో కరిగిపోవాలి. ఇలా మొత్తం కూడా మెల్ట్ అయిపోయేటట్టు చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏ గ్లాస్తో అయితే మనం నార్మల్ వాటర్లో తీసుకున్నామో చైనా గ్లాస్, సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసులు మిల్క్ తీసుకోవాలి. అండ్ మనకి టేస్ట్కి తగినంత షుగర్ తీసుకోవాలి. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత చైనా గ్లాస్ ఇట్లా మెల్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఒక 3 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇట్లా ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఎలాంటి ప్లేట్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆయిల్ అయితే ఏం అప్లై చేయక్కర్లేదు. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసేసుకోవాలండి. దీంట్లో కావాలంటే మనకి క్యాష్యూ నట్స్, ఇట్లా బాదం, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైన వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే ఇది గట్టి పడిపోయిద్దండి. అంతే, మనకు కావాల్సినటువంటి ఇన్స్టెంట్ జున్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.